కరీంనగర్ జిల్లాలోని శివరామాలయంలో అద్భుతం. ఆలయంలోని శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం. శివలింగంపైనే చాలా సమయం ఉన్న నాగుపాము, పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. కరీంనగర్ జిల్లాలోని ఓ శివరామాలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోకి నాగుపాము ప్రవేశించింది. ప్రవేశించిన నాగుపాము ఎక్కడికి తిరగకుండా సరాసరి శివలింగం దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి శివలింగాన్ని చుట్టేసింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. హుజూరాబాద్ లోని శివరామాలయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఉదయం పూట ఆలయంలో భక్తులుండగానే ఓ నాగుపాము ఆలయంలోకి వచ్చింది. చుట్టూ జనమున్నా ఎవరి దగ్గరకు వెళ్ళలేదు, అలాని భయపడనూ లేదు. సరాసరి బయట ఉన్న శివలింగం వద్దకు వెళ్ళింది. అక్కడ చాలాసేపు శివలింగం ముందు ఉండిపోయింది. అనంతరం శివలింగంపై చేరి చుట్టేసుకుంది. అలా చాలాసేపు అలానే ఉండిపోయింది. పూజార్లు భక్తులు వచ్చి పూజలు చేశారు, అయినా సరే అస్సలు కదలలేదు ఆ నాగుపాము. దీంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి చేరారు, పామును చూసి పూజలు చేశారు. దేవుడు ఫోటోలో చూడటమే తప్ప ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి దృశ్యం చూడటం పూర్వజన్మ సుకృతమని భక్తులు తెలిపారు. కాగా తొలిసారి ఆలయంలోకి నాగుపాము వచ్చిందన్నారు పూజార్లు. హిందూ సాంప్రదాయంలో పశుపక్షాదులతో పాటు పాములు జంతువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక సర్పాలకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. శివుడి మెడలో కంఠాభరణం, శ్రీ మహావిష్ణువు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు. పురాణాల్లోనూ పాముల గురించి రకరకాల కథలను ప్రస్తావించారు. తాజాగా ఆలయంలో పాము రావడం, ప్రజలు కూడా పూజించడం ఇప్పుడు ఎంతోమందికి సంతోషాన్ని అందించింది. కాగా ఈ ఆలయంలో ఉన్న నాగుపాము పూజలు అందుకున్న అనంతరం బయటకు వెళ్ళిపోయిందని పూజారులు చెప్పారు.